పర్వాలేదండి, మీరు అపార్థం చేసుకున్నారని అర్థం చేసుకున్నారు, అది చాలు. అవును దిలీప్, నేను కూడా నిన్ను అర్థం చేసుకున్నానని అపార్థం చేసుకున్నాను. వీడు నాకు అర్థం కాదు. అంకుల్ అంకుల్ అంకుల్, నాకు ఎందుకో లెటర్లో ఉన్నది నిజమే అనిపిస్తుంది అంకుల్. సూర్య ఇంత చెప్పే కూడా మళ్ళీ ఇలా మాట్లాడడానికి నీకు మనసు ఎలా ఒప్పిందిరా? అసలు నువ్వు సూర్యకి ఫ్రెండ్ ఎలా అయ్యావురా? పోరా అతలకి. చెంచలా చెంచలా, ఎక్కడా చెంచలా? కంగ్రాట్స్ అండి మీకు మగబిడ్డ. ఓకే. ఎందుకురా విడాకులు? ఏమ్మా మీ ఇద్దరి మధ్య గొడవ ఏమైనా జరిగిందా? అయ్యో, గొడవలు జరిగితేనే విడాకులు అంటే ఈ మనిషితో రోజు విడాకులు తీసుకోవాల్సిందే. ఇప్పుడు ఏం జరిగిందని విడాకులు అడుగుతున్నారా నువ్వు? ఏం జరగటం ఏంటి అమ్మగారు, దీని సంగతి మీకు తెలియదండి. నేను చేసిన తప్పేంటి బావా? తప్ప తప్పున్నారే, చేతిలో నల్లడవడే. ఏమండి నాకు అనవసరం అండి, నాకు విడాకు కావాలంటే. ఏ రూల్ ప్రకారం అడుగుతున్నావు? ఏ రూల్? నాకేం తెలుసా గారు, ఓ మాట చెప్పండి. నేను ఎరుపు, ఇది తెలుపు. వాడు చూడండి ఎలా ఉన్నాడు, వాడు చూడండి ఎలా ఉన్నాడు. నల్లటి నలుపు పుడితే నాలుగు ఎర్రగన పుట్టాలా, లేదా దీనిలో తెల్లగన పుట్టాలా? ఈ నలుపు పెట్టండి, ఇది ఎక్కడి నుంచి వచ్చాడండి? నాకు కడుపు మండిపోతుంది. ఏ రూలో నాకు తెలీదు, నాకు విడాకులు కావాలి. ఆయన అలా రెచ్చిపోతుంటే మీరు మాట్లాడరేంటి అయ్య గారు? ఏం మాట్లాడతాడే, ఈ నల్లని చూసరికి మాట పడిపోయింది. నువ్వంటే అబద్ధం చెప్పొచ్చు, రంగు అబద్ధం చెప్తా గారు? అవునరా, రూల్ ప్రకారం ఆలోచిస్తుంటే నువ్వు చెప్పిందే కరెక్ట్ ఏమో. ఇప్పుడు పాలల్లో కలితే మీటర్ తో చూస్తే తెలుస్తుంది, మరి కలర్ లో కలితే ఏ మీటర్ చెప్తుంది? ఊరుకోండి మీరు, వాడేదో వాగుతుంటే మీరు అలా మాట్లాడతారేంటి? చెట్టు కాసే కాయని కడుపును పుట్టే బిడ్డని నిర్ణయించేది ఆ పైవాడు. ఎవడు ఆ పైవాడు? బాబు బాబు, మీరే మా కాపురం నిలబడేలా చూడండి. మళ్ళీ ఏదైనా గొడవ చేస్తున్నాడా? ఈడొచ్చాడండి, ఈసారి మాత్రం ఈ మాయలో పడకూడదు. ఏంటండి గొడవ, ఏం జరిగింది? దేవదాసు గాడు డైవర్స్ అడుగుతున్నాడయ్యా. డైవర్స్ అడుగుతున్నాడా? అడగనండి, నా పరిస్థితులు ఉంటే మీరేం చేస్తారు సార్? నా రంగండి, దీని రంగండి, ఈ రంగంటే మీరే అవుతారు చూడండి సార్. ఈ నా పుట్టాడు కదా సార్, ఇది తప్పు చేసింది సార్, నాకు విడాకులు కావాల్సింది అంతే. దేవదాసు విడాకులు అడగడంలో న్యాయం ఉంది. మీరు మాట్లాడేది నిజమేనా? ఎందుకు వచ్చిందా అనుమానం? ఇప్పుడు ఎలాగే అంటారండి, సీన్ క్లైమాక్స్ లో నిజం చేసి ఆడుకుంటారు. మీ మాటలు నేను నమ్మలేను సార్. తప్పకుండా నీకు విడాకులు ఇప్పిస్తానయ్యా. తప్పరుగా చచ్చా. ప్రామిస్ ప్రామిస్ అది ఇప్పుడు నాకు ధైర్యం వచ్చింది, ఇప్పించండి సార్ విడాకులు. నువ్వేం భోంచేసిరా? భోజనమా? భోజనం నేను ఎప్పుడో చేశా, అయినా దానికి దీనికి సంబంధం ఏంటంటే. భోంచేసావా? అయితే పద, ఒక సిగరెట్ వేసుకుందాం. నాకు బ్యాడ్ హ్యాబిట్స్ లేవండి. మరి ఇంకేమున్నాయి? చిలకలు తింటానండి. చిలకల? చిలకలంటే అయి కాదండి, మా ఆవిడ భోంచేసిన తర్వాత చిలకలు చుట్టిస్తే తింటానండి. అది అక్కడ జరిగిన తప్పు. ఏంటండి? అలవాటు తప్పింది కదా, పొరపాటు జరిగిపోయింది. ఏంటి? నువ్వు కిళ్ళి వేసుకోలేదు కాబట్టి బీపీ రేజ్ అయిపోయి ఇలాంటి గొడవలు వస్తున్నాయి. ముందు కిళ్ళి వేసుకో. చిలకలు కట్టి ఇవ్వమంటావా? చిలకలు కట్టేది, నాకు విడాకులు కావాలి సార్. ఆవిడిస్తే నువ్వు ఎటు వేసుకో గానీ. ఏమండి లోపలికి లాక్ ఒక్క తీసుకురండి. అలాగే తొందరగా తీసుకురమ్మా. నీకే నువ్వే కంగారు పడతా, నేను చెప్తాను. వేసుకో. కాంబోలు వేసుకుంటే విడాకులు ఇప్పిస్తావా? వేసుకో. ఏంటో నవ్వడం, కసకసలవులు. వెరీ గుడ్. నువ్వు వేసుకున్న ఆకు ఏ కలర్ రా? ఆకుపచ్చ. మరి ఒక్క నలుపు సొన్నం తెలుపు. అబ్బా కలర్ అన్ని కరెక్ట్ గానే చెప్పేశావే. కాకు నువ్వు వేసుకున్న మూడు కలర్ లో ఏదో కలర్ ఊయి, అవి కాక వేరే కలర్ ఊసావనుకో, నీ భార్యను తిట్టడానికి నాలుగు ఉండదు, కొట్టడానికి చేతులు ఉండవు. మూడు రంగుల్లో ఏదో రంగు పడుతుంది అనుకుంటే ఎరుపు రంగు పడింది, దానికి నన్నేం చేయమంటారు? మరి పుట్టిన పిల్లలు నలుపు రంగులో పుడితే పాపం ఆవిడేం చేస్తుందిరా? మూడు రంగులు కలిపి నవ్విలితే ఏదో కలర్ రావాలి కదా, మరి వేరే కలర్ వచ్చిందే? నువ్వు ఎరుపు, మీ ఆవిడ తెలుపు అయినంత మాత్రానా? బిడ్డ నలుపు రంగులో పుట్టడం ఆశ్చర్యమే ఉందిరా. అవును, ఇంతకీ నీ వంశంలో నల్లగా ఉండేవాళ్ళు ఎవరో లేరా? ఎందుకు లేరు? వారి బాబు తాత ముత్తాత మొత్తం నలుపే. అక్కడ జరిగిన తేడా, ఆ ముగ్గురులో ఎవరో ఒకరు పోలికి వచ్చింటుంది. దానికి అమాయకురాలైన భార్యశీలను శంకించి అందరి ముందు అవమానిస్తావా? రే, ఆడది గడప దాటాలనుకుంటే ఆ గడప కూడా తెలియకుండా దాటగలరా? అర్థమైందా? ఇంత వివరంగా చెప్పిన తర్వాత ఎందుకు అర్థం కాదండి? టీవీ చూసి సూర్య గారు, ఈ లోకంలో అందరికంటే అదృష్టవంతురాలు ఎవరో తెలుసా? ఎవరు? మీ కాబోయే భార్య.
బ్యాంకుకి రావటమే ఆలస్యం. ధూపాలు దీపాలు చంపేస్తుంది గురువ. ఏం కన్యాకుమారి, పొద్దున్నే తగ పూజలు చేసేస్తున్నావు, దేవుణ్ణి ఏం కోరుకుంటున్నావు ఏంటి? ఈ బ్యాంకు 10 కాలాల పాటు చల్లగా ఉండాలని. దానికి దేవుణ్ణి మొక్కుకోవడం ఎందుకు? ఆల్రెడీ సెంట్రలైజ్ ఉంది కదా, చల్లగానే ఉంటది. కన్యాకుమారి అబద్ధం చెప్తుంది, ఆవిడ పూజలు చేస్తుంది, ప్రమోషన్ వచ్చి ఈ బ్యాంకుకి మేనేజర్ అవ్వాలని. అవును, ఈ మిస్ కన్యాకుమారి త్వరలో బ్యాంక్ మేనేజర్ కాబోతుంది. ఆ మిస్ త్వరలో ఒకరికి మిస్సెస్ కాబోతుంది. మేమిద్దరం పెళ్లి చేసుకోబోతున్నాం, నీకెలా తెలిసింది? నేను నిన్ను పెళ్ళాడాలా? నెవర్. నువ్వు ఈ బ్యాంకుకి మేనేజరా? నెవర్. ఈ బ్యాంకుకి మేనేజర్ అయ్యే అన్ని అర్హతలు ఉన్నటువంటి ఒకే ఒక వ్యక్తి సూర్య. కరెక్ట్, సూర్యనే కరెక్ట్. అతనైతే నాకు హ్యాపీనే. అతనే మేనేజర్ అవుతాడని మనందరికీ నమ్మకం. కానీ నమ్మకం లేని ఒకే ఒక వ్యక్తి ఉన్నాడు. ఎవరు? ఇంకెవరు? సూర్య. అదే అతని వీక్నెస్. అతను కాన్ఫిడెన్స్ కి దూరంగా ఉంటాడు, సిన్సియారిటీకి దగ్గరగా ఉంటాడు. చేతుకున్న వాచ్ కొట్టేశారు. ఆ వాచ్ అంటే నాకు చాలా ఇష్టం, వేరే ట్రై చేసుకో. ఒక్కసారి మీ అదృష్టాన్ని పరీక్షించుకోండి సార్. ప్రత్యేకించి పరీక్షలేం అక్కర్లేదు బాబు, ఎందుకంటే నన్ను దురదృష్టం ఎప్పుడు అదృష్టంలో వెంటాడుతుంటుంది. అలా అనకండి సార్. సార్ 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 అలా వెళ్ళకండి సార్. మీలాంటి వాళ్ళ నలుగురు టికెట్లు కొంటేనే కదా సార్ మాలాంటి అనాథలు కడుపు నిండేది. సార్ టికెట్ సార్. అది నీ దగ్గరే ఉంచుకో, లక్కీగా ఆ లక్షలు నీకే రావచ్చు. నా దగ్గర ఉంటే ఖచ్చితంగా రాదు, చిత్తుకాకి తలపట్లోకి వెళ్ళిపోతుంది. అదేంటి సార్ అంత ఇష్టం లేకుండా మాట్లాడుతున్నారు? నిజం ఎప్పుడు అలాగే ఉంటుంది బాబు. మీరేంటి ఐశ్వర్యరాయ్ కూడా నాతో మాట్లాడాలని 3 ఏళ్ళ నుంచి వెయిట్ చేస్తాం తెలుసా? లోన్ కోసమే. అవునా? అయినా సరే నిన్న సెల్ నెంబర్ ఇవ్వలేదు. మామ రాయికి మీ సెల్ నెంబర్ ఇవ్వలేదా? సెల్ లేకుండా నెంబర్ ఎలా? ఆ సెలమే కొని పెడతాం కానీ మాకు లోన్ వచ్చేటట్టు చూడండి. లోన్ ఇస్తే మీరేం చేస్తారా? అగ్గి పుల్లల ఫ్యాక్టరీ పెడతామండి. ఒక అగ్గి పెట్టిన పుల్లలు ఎన్ని ఉంటాయి? తెల్లండి. పట్టినని ఉంటాయి. కరెక్ట్ అండి. ఈ మాత్రం లేదా లోన్ లోన్ బ్యాలెన్స్ చేస్తారు. కూర్చోండి, కాఫీలు పంపిస్తాను. అవి తాగుతూ మీరు నాకు ఏ కంపెనీ సెల్ కొనివ్వాలో డిసైడ్ చేసుకోండి. అయ్య బాబోయ్, కాఫీలు కూడా ఇస్తారా? మేనేజర్ గారు చాలా మంచోళ్ళ ఉన్నాడు, సెల్ ఫోన్ అడిగాడు, వెంటనే కొనిచ్చేద్దాం, నువ్వేం మాట్లాడుకో. బయటపెట్టు లోన్ ఇచ్చే దగ్గర నేను మాట్లాడతాను. సింగిల్ హ్యా. అయితే నువ్వు మేనేజర్ కదా? అవ్వాలని అనుకున్నాం, మన వల్ల అవ్వలేదు. అందుకే అడ్రస్ చేసుకుని ఆనందపడుతున్నాను. బాగుందా? ఆఫ్టర్ ఆల్ ప్యూన్ అయి ఉండి మా చేత నమస్కారాలు పెట్టించుకుంటావా? అసలు నీ ఫేస్ కి ప్యూన్ ఉద్యోగం అని ఎలా వచ్చిందా? ఎంట్రన్స్ రాత్తే. నువ్వే కాదు, మా ఫ్రెండ్ ఆ ఎంట్రన్స్ రాత్తేకి బ్యాంక్ లో జాబ్ వచ్చింది. ఆ రికమెండేషన్ తో మనకి ప్యూన్ పోస్ట్ వచ్చింది. మర్యాదగా నాకు మర్యాద ఇవ్వండి, లేకపోతే మీ లోన్ పేపర్లు చెత్తపట్లో. బాబు అంత పని చేయకు. ఎంతకీ నీ పేరేటే? నెలబాళ్ళు. అదేం పేరే బాబు? నాకు 4 నెలలు వయసు ఉన్నప్పుడు మా అమ్మ వదిలేసి వెళ్ళిపోయింది, నన్ను పెంచిన హాస్టల్ వార్డ్ గడి పేరెట్టాడు. అలాగా తీసుకోండి. ఇదిగో కాఫీ సల్లారిపోద్దు కదా అని కంగారుగా తాకండి, కాలద్దు, నిదానంగా తగండి. వీడు నెల బాల్డు కాదు, నెల తక్కువ బాల్డు. కాఫీ తీసుకో. థ్యాంక్ యూ. ఏంట్రా ఇందాక నుంచి అరుస్తున్నాను, ఫేస్ కనిపించదే? కొంచెం లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తున్నాం. కాఫీ ఏంటి సగమే ఉంది? ఫుల్గా ఉంటే కానీ తాగరా మీరు? తాగను. అయితే అందులో రెండు రాళ్ళు వేసుకోండి, పైకి వస్తుంది. అబ్బో తీసుకెళ్ళి మేనేజర్కి ఇచ్చాడు. ఓకే సార్. గుడ్ మార్నింగ్ రా. అలాగే, కాబోయే మేనేజర్కే స్పెషల్ కాఫీ. ఎవడరా మేనేజరు? నువ్వే. కలగన్నావా? ఆధారాలు లేకుండా నేనే మాట్లాడను బాబు. ఏంటి బాబు ఆధారాలు? హెడ్ ఆఫీస్ నుంచి బొల్లు భూలక్ష్మి సీలు సీతాలకు ఫోన్ చేసి చెప్పిందంట. ఆ సొల్లు వార్త వచ్చి నాకు చెప్తున్నావు. నువ్వు ఈ మాట అంటావనే హెడ్ ఆఫీస్కి ఫోన్ చేసి అడ్పిను కనుక్కున్నాను. అవతల పేపర్లు రెడీ అయిపోతున్నాయంట. రేపు నుంచి నీ లెవెలే వేర్రా. మేనేజర్ సూర్య అని పెద్ద బోర్డు, నీ సొంతకానికి వాల్యూ పెరిగిపోతే టోటల్ బ్యాంక్ అంతా నీ మాట నడుతుంటది. అప్పుడు కొన్ని నువ్వు నాకు గుడ్ మార్నింగ్ చెప్తావేంట్రా? నీ మాటలు వింటుంటే ఇంకా వినాలనిపిస్తుందిరా. నాకు మనసులో మేనేజర్ అవ్వాలనుందిరా, కానీ పైకి చెప్తే జరగదని భయం. అందుకే నా మనసులో ఉన్నది పైకి చెప్పడానికి భయపడుతున్నాను. అలాంటి భయాలేం పెట్టుకోకరా, మన గ్రహణానికి అన్ని గ్రహాలు మారిపోయినాయంట, నువ్వు మేనేజర్ అయిపోయినట్టే.
నిజంగా అవుతానంటావరా? ఇంకా డౌటే ఉందరా? ఇప్పుడు నాకు చాలా హ్యాపీగా ఉందిరా. నువ్వు మాత్రం హ్యాపీగా ఉంటే సరిపోద్దా? మేము ఉండొద్దా? ఉండు. అయితే పార్టీ ఓకే, నీకు ఎక్కడ కావాలో చెప్పరా. హాలిడే అయినా తాజ్ బంజారా అక్కడే ఉండదురా. సీప్ గానీ మంచి మాస్ ఏరియాకి వెళ్తే ఎంజాయ్మెంట్ ఎంటర్టైన్మెంట్.